హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే నేటి నుంచి ఏప్రిల్ చివరి వరకు అయితే ఫ్రీ రాసి అనేది మూడు సార్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది అది మూడు విడతలుగా డేట్ కూడా రావడం జరిగింది మీకు ఎప్పుడెప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాలంటీర్లకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు కూడా వచ్చాయి అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ అయితే ఈరోజు సాక్స్ పేపర్లో రావడం జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు సాక్స్ పేపర్ చూస్తే పేదలకు భారీ ఓట హెడ్లైన్తో ఒక మ్యాటర్ అయితే రావడం జరిగింది నేటి నుంచి ఏప్రిల్ కర్ మూడు సార్లు రేషన్ ఉచితంగా పంపిణాయి నేటి నుంచి సరుకులు పంపిణీ ఏప్రిల్ నెలకోట మొదటి విడత సరుకులను చూసినట్లయితే మార్చి ఇరవై తొమ్మిది తేదీ నుంచి అనగా ఆదివారం తీసుకోవచ్చు రెండో విడత సరుకులను అయితే ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి సరుకులు పంపిణీ చేస్తారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మూడో విడత రేషన్ అనేది పంపిణీ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి ఈ ఉచిత రేషన్ సరుకులు అనేవి ఈరోజు ఉంటుంది అలాగే ఏప్రిల్ పదిహేనవ తారీఖున మరోసారి ఉంటుంది రెండోసారి మూడో విడత చూసినట్లయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మూడో రేషన్ పంపిణీ చేయాలి ఇంకా చూసినట్లయితే రేషన్లు సరుకులను షాపుల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పంపిణీ చేస్తారు ఈ మేరకు రేషన్ షాపుల వద్ద పంపిణీకి సంబంధించిన సమయ పట్టికను డిస్ప్లే చేశారు సరుకుల కోసం వచ్చే వారు ఒక్కొక్కరు కనీసం ఒక మీటర్ దూరంలో నిల్చునేలా ప్రత్యేకంగా మార్కింగ్ వేస్తున్నారు విఆర్ఓ సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్తో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తారు రేషన్ షాపుల వద్ద సబ్బు శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుతారు సరుకులు ఒకేసారి కాకుండా ప్లానింగ్ ప్రకారం లబ్ధిదారులందరికీ అందేలా చూస్తారు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రాసన ఇస్తున్నట్లు ప్రకటించినా అది ఆహార భద్రతా పథకం ప్రకారం కొన్ని కుటుంబాలకే వర్తిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని కుటుంబాలకు ఉచిత రేషన్ కేజీ కందిపప్పు అందించాలని నిర్ణయించింది ఈ మేరకు అదనపు భారాన్ని భరించడానికి సిద్ధమైంది ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఎన్నో సూచనలు అయితే రావడం జరిగింది మనకు రేషన్ పంపిణీ చేసేటప్పుడు సబ్బులు శానిటైజర్ పక్కన ఉంచుకోవాలి అలాగే ఆరు నుంచి ఒంటి గంటల అయితే రేషన్ పంపిణీ చేయాలి ఇంకా చూసినట్లయితే ఈ మేరకు మనకు డిస్టెన్స్ అంటూ వేయడం జరిగింది మార్కింగ్ కూడా చేశారు సో ఇక్కడ మనం ఈ ప్రొఫైల్ పిక్చర్లో చూస్తున్న మార్కింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నారు అలాగే విఆర్ఓ లాగిన్ ద్వారా ఈ రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు చివరిగా చూసినట్లయితే వాలంటీర్లకు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే ఇప్పుడు చూద్దాం అలాగే దానికి సంబంధించి జగన్ గారు అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అది కూడా చూద్దాం సో ఈ విధంగా చూసినట్లయితే ప్రతి యాబి చెందిన ప్రజల పరిస్థితులను ఎప్పటికప్పుడు వాలంటీర్లు నమోదు చేసే విధానాన్ని నిరంతరం కొనసాగించాలి వాలంటీర్లు ఆశావర్కర్లు వైద్యులకు వైరస్ సాగకుండా ప్రొటెక్షన్ షూట్లు పరికరాలు అందించాలి కరోనా కేసుల టెస్టింగ్ సామర్థ్యాన్ని పైన కూడా దృష్టి పెట్టాలి సీఎం వైఎస్ జగన్ ఫ్రెండ్స్ చూస్తా కదా ఈ వాలంటీర్లకు ఆశా వర్కర్లకు వైద్యులకైతే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులతో పాటుగా సూట్లు కూడా ఇవ్వనున్నారు సో మనకు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఏ విధంగా ఉన్నాయో శానిటైజర్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సో ఈ విధంగా చూసినట్లయితే మనకు శానిటైజర్లు ఈ విధమైనటువంటి మాస్కులు ఇవ్వబోతున్నారు సో అలాగే చాలామంది వాలంటీర్లతో పాటుగా చాలామంది ఉద్యోగులు కూడా ఈ విధంగా ఇస్తున్నారు సో మీరు మొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేషన్ అనేది రోజు ఇరవై తొమ్మిది నుంచి నెక్స్ట్ ఇరవై తొమ్మిది నుంచి మూడులు మూడు దపాలుగా రాషన్ పంపిణీ చేయాలి ఇది ప్రతి ఒక్కరైతే గుర్తుకు పెట్టుకోండి సో అలాగే ఇంకా చూసినట్లయితే రేషన్ సరుకులు అందుతాయో లేదో అనే ఆందోళన వద్దు అందరికీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాం విఆర్ఓ బయోమెట్రిక్ ద్వారానే సరుకులు చేస్తాం సరుకులు తీసుకునేందుకు అందరూ ఒక్కసారిగా వెళ్లకుండా రేషన్ షాప్ వద్ద నలుగురు చొప్పున వెళ్ళి డీలర్కు సహకరించాలి కోన శశిధార్ ఫ్రెండ్స్ చూస్తారు కదా అలాగే మనకు శశిధార్ కూడా చిన్న స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది లబ్ధులు అందరూ సకాలంలో అందిస్తాము అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయని అంటున్నారు వాలంటీర్లు అయితే ఇంటింటికి సరుకులు పంపిణీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది ప్రజలే డ్రాస్ డిపోల దగ్గరికి వచ్చి తీసుకుంటారు సో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మీరే చూసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన తోటి వాలంటీర్లకి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్